తప్పకుండా తెలుగులో మాట్లాడుతున్నారు సార్. యాక్చువల్గా సారీ సార్, పారంజిత్ అనే ఫిల్మ్ మేకరు ఒక ఐడియాలజీతో, పారంజిత్ ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు, ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి. ఆయన వెట్టిమారన్ కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ సినిమాలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పొచ్చు. సో అలా చేస్తున్న క్రమంలో కబాలి కానీ, పా కానీ ఇలాంటి సినిమాలు అని చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా, సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు? ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్, ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక బిగ్ స్పాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా, దానికి ఏమన్నా ఇది ప్రీక్వెలా లేకపోతే ఆ ఏరియాలో జరిగా? అంటే మన ఇండియాలో ఎక్కువ సౌత్ ఇండియాలో మెయిన్ కోలార్ బొగ్గు గన్నుల మీద ఎక్కువగా ఉంది కదా, సో దాని గురించి. ఐ నో, ఐ ఫీల్ రంజిత్ గారికి ఎప్పుడో ఒక హీ వాంట్స్ టు, హీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అబౌట్ హిస్ ఫిలాసఫీ, అబౌట్ సొసైటీ, హౌ వాట్ ఇట్ ఇట్ హ్యాస్ టు బీ. అండ్ ఆయనకి టూల్ సినిమా, సో ఆయన చెప్తారు ఒక్కొక్క పిక్చర్లో. బట్ ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇన్ దిస్ మూవీ. ఇదే ఈ మూవీలో కూడా యూ విల్ హ్యావ్, వాళ్ళు మాత్రం అప్రెస్ కాదు, మేము అందరూ అప్రెస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు అడ్వకేట్ ఓన్లీ దట్. ఈ పిక్చర్లో ఇట్స్ అ స్టోరీ. ఇప్పుడు టైటానిక్ చూస్తే స్టోరీ ఏంటండి? టైటానిక్ షిప్ గురించా లేకపోతే లవ్ గురించా? లవ్ కదా, బ్యాక్గ్రౌండ్ ఇస్ అ టైటానిక్ కదా, బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ద లవ్. యూ కెన్ టేక్ దట్ స్టోరీ అండ్ కీప్ ఇట్ ఎనీవే. సేమ్ థింగ్ దీంట్లో యూ కెన్ డూ దిస్ ఇక్కడ కూడా, ఆంధ్రాలో ఇక్కడ డాన్ ఇక్కడ బీన్ టుడే ఆర్ ఫ్యూచరిస్టిక్. ఒక స్టోరీ ఆ టైంలో సెట్ చేస్తారు, బట్ ఆ టైంలో మేమందరూ ఇలాగే ఉన్నాము అప్పుడు. ఈ థింగ్స్ ఏంటి, వాళ్ళ ఆంగ్ల ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వి చేంజ్. ముందు వీవర్ లైక్ దిస్ అండి. ఎక్కడ చూసి మీరు ఆంధ్ర మీ నాన్న దగ్గర మాట్లాడండి, ఆర్ మీ తాత దగ్గర మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఈ స్టోరీ ఇలా అయింది, దే డిడ్ ఆల్ దిస్, యూనో. సో అందరికీ ఈ స్టోరీ ఉన్నాయి, అందరికీ ఇట్స్ అ కనెక్ట్, యూ విల్ కనెక్ట్ టు ది స్టోరీ సమ్హౌ. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఆపరేషన్. ఈ దీంట్లో ఇంత గోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు దాంట్లో యూ కెనాట్ బి, యునో, ప్లగ్గింగ్ ఇన్ దాట్ హిజ్ ఐడియాలజీ, అది కాదు. సో ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ మోర్ అబౌట్ ఒక ప్యాషనెట్ జర్నీ ఆఫ్ హోప్. ద హోప్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, అలాంటి ఇట్ కుడ్ బి ఫర్ ఎనీబడి, ఇట్ కుడ్ బి ఫర్ యూ, ఫర్ మీ. విక్రమ్ గారు, విక్రమ్ సార్, విక్రమ్ సార్ ఇక్కడ సార్, సార్ ఇక్కడ, సారీ ఇక్కడ సార్, సారీ సారీ, హాయ్ సార్. హాయ్. నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ మీరు చాలా సర్ప్రైజ్లు ఉంటాయి, ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అన్నారు. ఎలాంటి సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి? అంటే యాక్షన్ బ్లాక్స్ సంబంధించి ఏమైనా సర్ప్రైజ్లు ఉంటాయి? నేను సర్ప్రైజ్ చెప్పాను కదా, అదే సర్ప్రైజ్ మళ్ళీ కొంచెం ఎలాబరేట్ చేసి, లైక్ ఎలా ఉండబోతుంది అంటే యాక్షన్ సర్ప్రైజ్? అంటే నేనేం చెప్తున్నా అంటే సింపుల్గా చెప్తే ఫస్ట్ మేము తంగళాన్ కేజీఎఫ్ అనే చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు, నా చేతిలో ఒక పెద్ద గన్ను, యష్ లాంటి ఒక పెద్ద గన్ ఇచ్చారు, దెన్ క్యాప్ ఇచ్చారు, ఒక సిగార్ ఇచ్చారు. ఆ సిగార్ అండ్ దట్ వాజ్ అ పిక్చర్, దట్ ఇస్ వాట్ ఫ్యాన్స్ హడ్ మేడ్ తంగళాన్, దట్ దిస్ మూవీ ఇస్ కేజీఎఫ్ మ్యాటర్ బికాస్ లైక్ కేజీఎఫ్. తర్వాత ఫస్ట్ పిక్చర్ వచ్చింది, వచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇలాంటివి ఉన్నాడు, ఓ అప్పుడు పాపం ఏం పెద్ద ప్రాబ్లం ఉన్నాయి ఇది, ఐ మీన్ ఇట్స్ లైక్ దాట్ అలాంటి. తర్వాత వేరే ఒక పిక్చర్ వచ్చింది, చూస్తే ఈయన ఏదో పాము ఏదో చేస్తున్నాడు ఏమేమో, ఓ అప్పుడు ఇప్పుడు కొంచెం వారియర్ టైప్లో ఉన్నాడు, బ్లాబ్లా, యు అండర్స్టాండ్. సో ఎవ్రీ టైమ్ ఒక పిక్చర్ లేకపోతే ఒక వీడియో వస్తున్నప్పుడు మీకే ఒక సర్ప్రైజ్ వచ్చింది కదా, దట్ సర్ప్రైజ్ ఉంది ఐమ్ టాకింగ్. మీరు ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇది దాని సినిమా పా అలాంటి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీరు చూస్తే వేరే ఏమో చేశారు. నాకే ఒక సర్ప్రైజ్ ఏంటంటే మేము అసలు మానిటర్ చూడను ఎప్పుడో, లైక్ వీ డూ ద షార్ట్ అండ్ గో అవే. సో డబ్బింగ్నప్పుడు, డబ్బింగ్ అంటే ఇది లైవ్ సౌండ్, లైవ్ రికార్డింగ్ చేసాము, కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు చూడినప్పుడు నాకే వావ్, ఇది వేరే ఎలా, నేనే ఐ వాజ్ షాక్ బికాస్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత నేను చూశాను, అప్పుడు జుట్టు అన్నీ పోయింది, ఐ వాజ్ షాక్. సో నాకే ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చింది, దో ఐ డిడ్ ద సీన్. సో ఐఎమ్ షూర్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ బీ ఓకే. సార్పట పరంపర చూసారా మీరు? దాంట్లో బాక్సింగ్ అంటే ఇట్స్ ఇండియన్ సినిమాలో అంత ఇది లేదు, కానీ హీ డ్రాగ్డ్ యూ ఇన్ టు హిస్ వరల్డ్ కదా, జస్ట్ కాట్ యూ అండ్ పుల్డ్ యూ అని సార్ రండి నేను చూస్తాను అండ్ చూపిస్తున్నాను అండ్ మీరు వెళ్ళిన తర్వాత యూ సా డిఫరెంట్ వరల్డ్ అండ్ యూ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అప్పుడు యూ డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ అబౌట్ ఆపరేషన్ ఆర్ యూనో ఐడియాలజీ ఆర్ యూ ఎంజాయ్ ద మూవీ.
దిస్ విల్ బి లైక్ దట్. ఇది వంది ఇల్ జస్ట్ పుల్ యూ అండ్ దిస్ ఇస్ వర్స్. నాకు సార్పటా పరంలో ఐ లవ్డ్ ఇట్, కానీ ఐ టోల్డ్ హిమ్ దట్ ఈస్ నథింగ్ కంపేర్డ్ టు దిస్ ఇన్ హిస్ మేకింగ్ ఇన్ హిస్ విజన్. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ లైక్ థింగ్ సెయింగ్ దట్ ఓవర్ ద టాప్, బట్ ఐమ్ జస్ట్ సెయింగ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్. ఆయన ఒక్కొక్క షార్ట్ ఐడియాస్ కాస్ట్యూమ్స్ ద థింగ్స్ ఈస్ పుట్ టుగెదర్ పర్ఫార్మెన్స్. అండ్ దీంట్లో పెద్ద విషయాలు ఏంటంటే, బికాజ్ యూ నాట్ ఆస్కింగ్ ద ఐమ్ జస్ట్ ఈ మూవీలో హీస్ ఓన్లీ గాట్ పర్ఫార్మర్స్, ఆల్ ఆర్టిస్ట్ ఆర్ పర్ఫార్మర్స్ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఒక 200 పీపుల్ వాళ్ళు కూడా పర్ఫార్మర్స్, నో జూనియర్ ఆర్టిస్ట్. డ్రామా స్కూల్ నుంచి ఆడిషన్స్ చేసి ఒక్కొక్కరు ఒక్క వాజ్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టిక్యులర్ రోల్. ఏంటంటే అన్ని షార్ట్స్ అన్ని సీన్స్ ఇస్ వన్ షార్ట్, ఒక్క షార్ట్లో చేస్తారు. సో ఇలాంటి వి కాన్ నీళ్ళు, నో టైం ఫర్ నీళ్ళు, నో టైం ఫర్ సెల్ ఫోన్ అసలు ఉండకూడదు, బికాజ్ రికార్డింగ్ లైవ్ రికార్డింగ్ కదా. మాట్లాడడం లేదు, బికాజ్ వెళ్ళినప్పుడే చెప్తారు సార్, బికాజ్ వన్ షాట్ కదా సో మానిటర్ చేయాలి, బట్ నో మానిటర్, టేక్. సో టేక్ అంటే అమ్మ ఒక చిన్న పిల్లలు చేతిలో, నేను పిల్లలు, ఆమె ఒక పెద్ద కూడ, దెన్ యూనో వేరే ఒక బ్యాగు, అలాంటి రెడీ చేసి ఫుల్ వెయిట్తో, బికాజ్ అది చూడాలి కదా. అండ్ వీల్ టేక్ అ టేక్, తర్వాత 30 టేక్స్ పోతుంది, బట్ ఫుల్ షార్ట్ విల్ బీ మూవింగ్, కెమెరా విల్ బీ మూవింగ్, నో కట్. సో అందరూ పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ మీకు ఐ థింక్ దట్ విల్ బీ ద ఫస్ట్ థింగ్, అందరూ పర్ఫామ్ చేసాము, అందరూ కష్టపడి చేసాము, లైక్ అంత అక్కడ పావు, లైక్ యూ వోంట్ బిలీవ్. సడన్గా చెప్తారు, ఏ ఒక మూడు ఐటమ్, వాట్ ఇస్ కాపీన్ తేలు, తేలు, ఏ ఒక మూడు తేలు కావాలరా, వెళ్తాడు, లేదు, ఓకే మూడు, తెలిసే ఒక పాంబు వేణండ, ఇన్ 5 మినిట్స్ పాము వస్తుంది, ఒక క్రియేటివ్ ప్రామిస్. నేనే ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ అస్, నేను ఒక 5 పాములు నేను రిలీజ్ చేశారు బిస్లరీ బాటిల్లో, సార్ సి సార్ క్రియేట్ సార్ సి సార్ సాస్ కేల్ వైపర్. సో అది నేను ఐ విల్ గో రిలీజ్ చేసి సమ్వేర్ కొంచెం దూరంగా చిన్నదిగా, ఐ విల్ బి వెయిటింగ్ లైక్. అండ్ అందరూ నో బట్లు మాత్రం కాదు, ఓన్లీ లాయింగ్ క్లాత్, ఇట్స్ లైక్ దాట్, బట్ ఇది నో స్లిప్పర్స్, నో చైర్, నథింగ్. లొకేషన్లో ఆయన క్యారెక్టర్కి చైర్ ఉంటుంది, సో ఆయన బాగా కూర్చున్నారు, ఈజ్ బి కూల్, బట్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ ద రాక్స్ అలాంటి. సో అందరూ అలా చేశారు. అండ్ మేకప్ నాకే, బికాజ్ కొంచెం ఐ లైక్ టు చేంజ్, ఒక 5 అవర్స్ రోజు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కేజీఎఫ్ మీకు తెలుసు, నైట్ టైంలో అంత కోల్డ్, డే టైంలో అంత హాట్, బట్ వాళ్ళు ఫుల్గా మట్టి పూసి, వాళ్ళు ఫుల్గా మఫ్లర్ షాల్లో ఉంటారు, మేము ఫుల్గా మేకప్ చేసి వెళ్ళినప్పుడు, సార్ సారీ సార్ సారీ సార్, అయ్యో ఇట్స్ వెరీ కోల్డ్ సార్ అలా చేశారు. మేము విల్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ దట్ ఎవ్రీ షాట్ గ్లామర్గా, ఈ రోజుల్లో కూడా గ్లామర్గా రావచ్చు, బట్ గ్లామర్గా అంటే యూ కెన్ బీ స్మార్ట్, యూ కెన్ లుక్ నైస్, కానీ ఎప్పుడు ఇలాంటి మట్టి, బ్లడ్, రక్తం, లేకపోతే యాష్, లేకపోతే గోల్డ్, ఎప్పుడు మేకప్ 5 అవర్స్, వాష్ చేయడానికి 2 అవర్స్. ఇప్పుడు తర్వాత అమ్మాయి జీనియస్ చెప్పింది, ఇదిలా ఏమొద్దు, బేసిల్ పౌడర్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి కొంచెం రబ్ చేయండి, రబ్ చేసిన తర్వాత పాతకాలం చేస్తారు కదా రాణీస్ అండ్ ఆల్ దట్ లైక్ దట్, సో ఆల్ ఆఫ్ అస్ చేసి తర్వాత వాష్ చేసి ఇట్ గో. సో వి హాడ్ టు, దట్ వాస్, ఐ మీన్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బట్ వెరీ హార్డ్. విక్రమ్ గారు, హై సార్. విక్రమ్ గారికి కాస్త గ్యాప్ ఇద్దాం కదా, పాప మాట్లాడి.